నమస్తే అండ్ వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ రంగాన్ని తలపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా దీదీకి చెక్ పెట్టి ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలని మోడీ అమిత్ షాలు పట్టుదలగా ఉన్నారు. తొలుత టీఎంసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బు సంచులతో ప్రలోభ పెట్టి తమ పార్టీలోకి లాక్కొని దీదీని దెబ్బకొట్టాలని చూశారు. జయశ్రీరామ్ నినాదాలతో బెంగాలీలలో హిందుత్వ సెంటిమెంట్ను రగిలించి మమతను చిరాకు పెట్టాలని చూశారు. దీదీ మేనలుడు అభిషేక్ ముఖర్జీ కుటుంబ సభ్యులపై సిబిఐ ఐటీని ఉసుగొల్పి దాడులు చేయించి భయపెట్టాలని చూశారు. అయితే ఖాళీగా ఇంత దెబ్బతిన్న పులిలా దీదీ బెంగాల్ అంతటా వీల్చైర్లో కూర్చునే ప్రచారం చేస్తూ ఒక్క కాలుతో బెంగాల్ గెలుస్తా, ఆ తర్వాత రెండు కాళ్లతో ఢిల్లీని గెలుస్తా అంటూ సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీకి మద్దతుగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ బెంగాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు, బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు అంటూ జయా బచ్చన్ మోడీ అమిత్ షాలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, జేఎంఎం, సమాజ్వాదీ వంటి పార్టీలు సైతం టీఎంసీకి మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. సమాజ్ యాదవ్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదేశాల మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జయా బచ్చన్ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురించి జయా బచ్చన్ మాట్లాడారు. మమత అనుకున్నది సాధిస్తారని అన్నారు. మమతా బెనర్జీ మీద నాకెంతో గౌరవం, ప్రేమ ఉన్నాయి. అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా ఆమె ఒక్కరే పోరాడుతున్నారు. తల పగిలినా, కాలు విరిగినా ఆమె గుండె ధైర్యం, మనోనిబ్బరం మాత్రం ఏ మాత్రం సడలట్లేదు అని కొనియాడారు. దీదీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని జయా బచ్చన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మమత తిరిగి గెలుస్తారని అన్నారు. రాష్ట్రానికి వెలుపల జన్మించినప్పటికీ తాను బెంగాలీనేనని జయా బచ్చన్ తెలిపారు. పెళ్లికి ముందు వరకు తన ఇంటి పేరు భాద్రి అన్న సంగతిని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజాస్వామ్య హక్కుల కోసం మమత పోరాడుతున్నారని ప్రశంసించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం బెంగాలీలంతా అక్క చెల్లెళ్లు, అన్న తమ్ముళ్లని చెప్పారని గుర్తు చేశారు. బెంగాల్ ప్రస్తుతం మహిళలకు సురక్షితంగా ఉందన్నారు. మమతాను అసభ్య పదజాలంతో దూషించిన బీజేపీ నేతలపై స్పందిస్తూ సిగ్గుసిగ్గు అని వ్యాఖ్యానించారు. మొత్తంగా భయపెట్టి బెంగాల్ ప్రజలను గెలవలేరు అంటూ బీజేపీపై జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.